हेलो फ्रेंड्स, वेलकम टू मई चैनल। वीडियो में वाईफाई कॉलिंग ఎలా పని చేస్తుంది, అసలు వైఫై కాలింగ్ ఫ్రీయా కాదా, వైఫై కాలింగ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం। ఫస్ట్ మనం వైఫై కాలింగ్ ఆఫర్ చేసేది ఇండియాలో ఎయిర్టెల్ అండ్ జియో। ఐడియాకి వైఫై లేదు, ప్లస్ వైఫై కాలింగ్ అంటే ఏంటి, మరి వోల్ట్ అంటే ఏంటి, సో దీనికన్నా ముందు వైఫై ఎలా పనిచేస్తుందని తెలుసుకుందాం। వైఫై కాలింగ్ ఎలా పనిచేస్తుందంటే మనకు చెప్పాలి ఇలా పనిచేస్తుంది। ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే లో సిగ్నల్ ఉంటే, ఒకవేళ మీ ఇంట్లో లో సిగ్నల్ ఉంటే అప్పుడు మీరు వైఫై కాలింగ్ వాడుకుంటే సిగ్నల్ బూస్ట్ అవుతుంది, అంతే తప్ప ఈ వైఫై కాలింగ్ సేమ్ ఇది కూడా ఓల్ట్ కూడా అలానే వర్క్ చేస్తుంది। ఓల్ట్ అంటే ఎల్టీ 4G మీద ఇంటర్నెట్ మీద మీకు వాయిస్ అనేది, వాయిస్ సిగ్నల్స్ వెళ్ళడం వల్ల వాయిస్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది। సో ఇక్కడ మీరు కాల్ చేస్తున్నప్పుడు మీకు వైఫై కాలింగ్ ఎనేబుల్ చేసుకుంటే మీకు వైఫై సిగ్నల్ ద్వారా మీకు ఇక్కడ సిగ్నల్ డిస్టర్బెన్స్ ఉండకుండా మీ కాల్ డేటా అనేది ఇంటర్నెట్ ద్వారా ఇక్కడ మొబైల్ ఆపరేటర్ వల్ల సర్వర్కి ఇంటర్నెట్ ద్వారా వెళ్ళిపోతుంది అనమాట। అదే అదే ఈ వైఫై లేకపోతే డైరెక్ట్ మొబైల్ టవర్ ద్వారా వెళ్తుంది, టవర్ సిగ్నల్ అనేది తక్కువ ఉంటే మీ దగ్గర సిగ్నల్ అనేది ప్రాబ్లం ఉంటుంది। సో ఇక్కడ నుండి మీ దగ్గర నుండి టవర్కి వెళ్ళేంత వరకు సిగ్నల్ బూస్ట్ అనేది ఎక్కువ ఉండడానికి వైఫై అనేది ఎనేబుల్ అవుతుంది। సో ఇది ఫ్రీయా కాదా అనుకుంటే వైఫై కాలింగ్ ఫ్రీ కాదు, అంటే వైఫై యూజ్ చేస్తే ఓన్లీ సిగ్నల్ బూస్ట్ అవుతుంది। దీనివల్ల మీకు రెగ్యులర్ ఏదైతే కాల్ కట్ అవుతుందో క్యాబ్ బ్యాలెన్స్ అదే కట్ అవుతుంది, ఇంకా ఎక్స్ట్రా అడిషనల్ ఛార్జెస్ ఏం లేవని చెప్తుంది అనమాట। సో అది ఫ్రీ। మళ్ళీ వైఫై కాలింగ్ కావాలనుకుంటే మీకు 10% సిగ్నల్ అనేది తప్పనిసరిగా ఉండాలి। ఇది సేఫా అనేది అడుగుతుంటారు। మామూలుగా ఏంటంటే మీ కాల్ అనేది ఇంటర్నెట్ ద్వారా వెళ్తుంది కాబట్టి మీకు వైఫైలో పబ్లిక్ వైఫై యూజ్ చేస్తే అక్కడ మీకు వైఫైలో వేరే వాళ్ళ వైఫై యూజ్ చేస్తే అక్కడ మీకు ప్రాబ్లం ఉంటుంది, తర్వాత పబ్లిక్ తర్వాత ఇంటర్నెట్లో ఒకసారి మీ లోకల్ ఇంటర్నెట్ నుండి మా పబ్లిక్ ఇంటర్నెట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆల్రెడీ ఎన్క్రిప్ట్ అవుతుంటాయి, ఏమైనా కొంచెం చేయగలిగితే సేమ్ మిగతా వాటికి ఏదైతే ఇంటర్నెట్లో వాటికి ఏదైనా ఎలాంటి థ్రెడ్స్ ఉంటాయో ఎలాంటి వల్నరబిలిటీస్ ఉంటాయో మీ కాల్స్ కూడా అలాగే ఉంటాయి। సో ఇది ఎలా ఎనేబుల్ చేస్తారనేది చూద్దాం ఒకసారి। ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్ అనుకోండి, మీరు సెట్టింగ్స్కి వెళ్ళాలి, సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత సిమ్ కార్డ్ అండ్ మొబైల్ నెట్వర్క్, తర్వాత మీకు వోడాఫోన్లో లేదు జియోలో ఉంది, జియోలో వచ్చిన తర్వాత మీకు డైరెక్ట్ వోల్ట్ ఉంటుంది, తర్వాత ఇక్కడ మీకు నేను ఇక్కడ కనిపిస్తుంది అనమాట మీకు వైఫై కాల్స్ అనేది కనిపిస్తుంది, దీన్ని ఆన్ చేసేసుకుంటే మీకు ఇక్కడ సిగ్నల్ అనేది ఇట్లా వైఫై లాగా వైఫై ప్లస్ కాల్ లాగా వస్తుంది సింబల్, అది ఒకటి చూసుకోవాలి। అదే మీరు ఐఫోన్లో చూసుకుంటే సెట్టింగ్స్ సేమ్ వైఫై కాలింగ్ డైరెక్ట్ ఉంది సెట్టింగ్స్లోని, ఇక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు। అయితే ఇది అన్ని ఫోన్లకు వర్తిస్తుంది అనుకుంటే కొన్ని ఫోన్లకే వర్తిస్తుంది। ఎగ్జాంపుల్ నేను ఎస్ఎస్ఆర్ ఓజీ 2 తీసుకున్నాను, ఫస్ట్ ఆండ్రాయిడ్ 9 ఉండేది దానిలో లేదు, రీసెంట్గా అప్డేట్ చేసాను ఆండ్రాయిడ్ 10కి అప్డేట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక ఓటీ అప్డేట్లోనే ఆ ఫీచర్ అనేది ఎనేబుల్ అయిపోయింది। అప్పటి వరకు మాకు ఇంట్లో సిగ్నల్ ప్రాబ్లం ఉండేది, ఇప్పుడైతే సిగ్నల్ ప్రాబ్లం ఉండేది, ఇప్పుడు వాయిస్ కనీసం రావడానికి ప్రాబ్లం ఉండేది, ఇప్పుడైతే ఇంట్లో నుండి మాట్లాడుకుంటున్నాను, ఇంతకుముందు అయితే బయటకెళ్ళి మాట్లాడేవాడిని। మీరు ఓపెన్ చేయాలనుకుంటే సెట్టింగ్స్ మొబైల్ నెట్వర్క్ ఎనేబుల్ వైఫై కాలింగ్ ఒకవేళ అవైలబిలిటీ ఉంటే, ఆల్మోస్ట్ మీకు ఉన్న డౌట్స్ అని క్లియర్ అనుకుంటాను। ఎనేబుల్ చేయడం చాలా ఈజీ, ఫీచర్ ఉందా లేదా అనేది ఫోన్ మ్యానుఫ్యాక్చర్ని బట్టి ఆధారపడి ఉంటుంది। సాఫ్ట్వేర్ ఒక్క నిమిషం, సాఫ్ట్వేర్ ప్లస్ అంతే అండి, ఇది చూసుకోండి సార్।